వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో చనువుగా ఉన్న యువకుడు హత్యకు గురి అయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డు రావొద్దంటూ హెచ్చరించాడు. ఆమె నా రెండో భార్య నాకే సొంతమంటూ బెదిరించాడు. ఆ యువకుడి రీతిలో మార్పు రాకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచాడు. ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఉరివేసి చంపేశాడు. అనాథ శవమంటూ అందరినీ నమ్మించి ఖననం చేయించాడు. అడ్డు తొలగిందనే ఆనందంలో మద్యం మత్తులో ఆ విషయం మిత్రులతో పంచుకున్నాడు. విషయం పోలీసుల చెవిన పడటంతో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. అడ్డదారుల్లో కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి చేసిన ఈ దారుణ అల్వాల్ టానా పరిధిలో చోటు చేసుకుంది. హస్మతపేట అంజయ నగర్ లో నివాసముండే కనకరాజు 49 సంవత్సరాలు. ఒకప్పుడు స్థానిక మార్కెట్ లో కూలీగా పనిచేసేవాడు. దశాబ్దంన్నర కిందట జరిగిన ఓ హత్య కేసులో మూడో నిందితుడు. జైలు నుంచి విడుదలయ్యాక భూ వివాదాల సెటిల్మెంట్లు మొదలు పెట్టాడు. బిల్డర్ గా మారి కోట్లకు పడగలెత్తాడు. 12 ఏళ్ల కిందట ఓ జంట మధ్య తగువును తీర్చేందుకు పెద్ద మనిషిగా వెళ్లాడు. ఆ క్రమంలోనే ఆ వివాహితతో చనువు పెరిగింది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. బొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ సమీపంలో కనకరాజు ఆమెకు ఇల్లు కొనిచ్చి అక్కడే ఉంచాడు. అందరికీ తన రెండో భార్యగా పరిచయం చేసేవాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం 11 ఏళ్ల కొడుకున్నాడు. కొంతకాలం కిందట ఎదురింట్లో అద్దెకుండే ఆటో డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి 32 సంవత్సరాలు ఆ వివాహితకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలిసిన కనకరాజు ఆమెను హెచ్చరించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో బాబును వదిలి శ్రీకాంత్ రెడ్డితో పరారయ్యింది. కనకరాజు ఆమె సోదరుడు చంద్రశేఖర్ తో తన సోదరి అదృశ్యమైనట్లు అల్వాల్ టానాలో కేసు పెట్టించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచంలో ఉన్నట్లు తెలుసుకొని ఇద్దరిని హైదరాబాదుకు తీసుకువచ్చి పంచాయతీ పెట్టాడు. తర్వాత 2-3 సార్లు కూడా ఇలాగే జరిగింది. నేను శ్రీకాంత్ రెడ్డితోనే ఉంటానని ఆమె స్పష్టం చేసింది. దీంతో కనకరాజు శ్రీకాంత్ రెడ్డిని బెదిరించాడు. కుటుంబ సభ్యుల విషయం ఆరా తీశాడు. గతంలో ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారని తెలుసుకున్నాడు. ఏం చేసినా పట్టించుకునే వారు లేరని నిర్ణయించుకున్నాడు. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం రమ్మంటూ దమ్మాయిగూడలోని ఓ ఇంట్లోకి పిలిచాడు. బాగా మద్యం తాగి వివాహిత విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ మరికొందరు కలిసి అదే గదిలో తాళ్లతో కట్టేసి వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆమెను వదులుకునేందుకు శ్రీకాంత్ సిద్ధపడలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన కనకరాజు తాడు తీసుకొని అతడి మెడ చుట్టూ బిగించాడు. మిగిలిన వారు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. హస్మత్పేటలో ఉండే మరో స్నేహితుడికి కనకరాజు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. మృతదేహాన్ని తీసుకొని శ్మశాన వాటికకు రావాలని సూచించాడు. ఆలోపే అతడు అనాథ శవానికి ఖననం చెయ్యాలంటూ ఇద్దరు కూలీలను పురామాయించాడు. 1000కి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కనకరాజు మృతదేహాన్ని కూలీలకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి సన్నిహితులకు భారీ స్థాయిలో విందు ఇచ్చాడు. మద్యం మత్తులో ఒకరిద్దరికి జరిగిన విషయం చెప్పాడు. అప్పటికే తన సొంత సోదరుడు కనిపించడం లేదంటూ శ్రీకాంత్ రెడ్డి సోదరుడు ఫిర్యాదు చేయటంతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలానగర్ SOT ఇన్స్పెక్టర్ రమణారెడ్డి రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలోనే కనకరాజు స్నేహితుల ద్వారా కొంత సమాచారం పోలీసులకు చేరింది. లోతుగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కనకరాజు ఆయనకు సహకరించిన మరో 4 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్